అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణం 25వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. నిన్న దూర్వాసుడు కథ, దూర్వాసుడు అంబరీషుని ఇంటి కథ ఇదిగా రావడం ఆ గురించి చెప్పుకున్నాము. అంబరీషుడు ఏకాదశి వ్రతం చేయడం గురించి చెప్పుకున్నాం. ఈరోజు దూర్వాసుడు అంబరీషుని శపిస్తాడు, ఎందుకో చూద్దాం. అంబరీషుడు దూర్వాసుని అతిథ్యానికి పిలిచాడు కదా, ఆ సందర్భంలో దూర్వాసుడు ఇంకా రాకపోవడం వల్ల దోసగడియలు వెళ్ళిపోతున్నాయని చెప్పి అంబరీషుడు తులసిదీర్థాన్ని పుచ్చుకుంటాడు. అప్పుడు దూర్వాసుని కోపం వచ్చి శపిస్తాడు. ఆ కథ ఇప్పుడు చెప్పుకుంటున్నాము, వినండి. వెంటనే దూర్వాసుడు వస్తాడు. చూడండి, దూర్వాసుడు, అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము నీకు అనర్థం వచ్చింది. నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి నీ గట్లు అనుకోనిచ్చిన అట్లనే చేయము, ఇక మాకు సెలవిప్పించండి అని పండితులు చెప్పారు. అంటే అంబరీషుడు పండితులను పిలిచాడు కదా, ఏమని, ఏకాద్వాసి గడియలు వెళ్ళిపోతున్నాయి కదా, దూర్వాసుడు ఇంకా రాలేదు, మరి ఆయన రాకుండా నేను ఉపవాసం చెల్లించొచ్చా, భోజనం చేయొచ్చా అని అడుగుతాడు. అడిగినప్పుడు అప్పుడు పండితులు చెప్తూ ఉన్నారు, నువ్వు నీ అతిథికి భోజనం పెట్టకుండా నువ్వు తినకూడదు, అది మహాపాపం. కానీ ద్వాసి వ్రత ఫలితం కూడా పోతుంది. అంటే ఏకాదశి రోజు ఉపవాసం చేసావు కదా, ద్వాసి రోజు గడియలు వెళ్ళకముందు నువ్వు ఉపవాసాన్ని చెల్లించకపోతే, ఆహారం తీసుకోకపోతే నీకు ఆ ఫలితం దక్కదు. కాబట్టి రెండు నీకు పాపాలే. నీకు పూర్వజంలో నువ్వు కొంచెం పాపం చేసావు, చిన్న పాపం, దానివల్ల నీకు ఈ అనర్థం కలిగింది ఈరోజు. అది నువ్వు నీకు ఎలా ఆలోచిస్తే అలా చేయి, నువ్వు బాగా ఆలోచించుకో అని చెప్పి వాళ్ళు పండితులు వెళ్ళిపోతారు. అంత అంబరీషుడు అంట ఇలా చెప్తాడు, పండితత్వలారా అని పిలిచి వాళ్ళని, నాకు ఈ విధంగా చేయాలనిపిస్తుంది, నా మాట వినండి, విని వెళ్ళండి అని చెప్పి వేడుకుంటాడు. అప్పుడు ఏం చెప్తాడంటే, ద్వాసీనిష్ట విడిచిట కన్నా మహాపాపం లేదు. అలాగే అంచేత ఏం చేస్తారంటే, జలపానం చేయటం వల్ల, జలపానం అంటే తులసితీర్థం, తులసితీర్థాన్ని తీసుకుంటాను. తీసుకుంటే ద్వాసి ఫలితం దక్కుతుంది కదా, అంటే ఆ ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది కదా, అంటే తులసితీర్థం కూడా, తులసితీర్థం తీసుకున్నా కూడా అది ఆహారం తీసుకున్నట్లే. అందుచేత అంటే పూర్వం కటిక ఉపవాసాలు చేశాడు, అసలు ఏమీ మంచిలు కూడా తాకుండా అనమాట. ఇక అసలు ఈయన అంబరీషుడు అలాగే చేశాడు. అంటే తులసితీర్థం తీసుకుంటే తప్పు లేదు కాబట్టి దోషం ఉండదు. అలాగే దూర్వాస మహాముని కూడా నా మీద కోపగించరు, నన్ను శపించరు, కాబట్టి నాకు రెండు ఫలితాలు దక్కుతాయి, నేను విధంగా అనుకుంటున్నాను అని చెప్పి ఆయన పండితులకు చెప్తాను. కాబట్టి నేను ఈ యొక్క తులసితీర్థాన్ని స్వీకరిస్తాను, ఇంకా భోజనము ఏమి తినను, తులసిద్ధం మాత్రమే తీసుకుంటాను అంటాడు. అలాగే సరే అని పండితులు వెళ్ళిపోతారు. వెంటనే అంబరీషుడు ఆ జలపానం అనగానే తులసితీర్థాన్ని కొంచెం తీసుకుంటాడు. తీసుకున్న వెంటనే దూర్వాసుడు వచ్చేస్తాడు. స్నానం పూర్తి చేసుకొని అక్కడికి వచ్చి వెంటనే చాలా మహారుద్రాకారంతో కళ్ళ వెంటి నిప్పులు కక్కుతూ అంటాడు, ఓరి మదహంద, నేను భోజనానికి రమ్మని నువ్వు నేను రాకుండానే భుజిస్తావా, ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంత ధర్మపరిత్యాగివి, అతిథికి అన్నం పెట్టకుండా పెడతా నాసు చూపించి నువ్వు తింటావా అని అడుగుతాడు. అలా వాళ్ళ దుర్భాషలు మాట్లాడు, అంటే చాలా కోపం అనమాట, చాలా ఎక్కువ కోపం దూర్వాసునికి. అంచేత పూర్వం మహాములు వచ్చారంటే రాజులు చాలా మర్యాదలు చేసేవారు, వాళ్ళకి ఎక్కడ కోపం వస్తానంటూ ప్రవర్తిస్తూ ఉండేవారు. ఎంత గొప్ప రాజులు చక్రవర్తులైనా కూడా మహాముళ్ళకి వాళ్ళ వాక్పటిత్వం ఉంటుంది, వాళ్ళు ఏం చెప్తే అది జరిగిపోతుంది అనమాట. అందుచేత వాళ్ళు తపస్సులు చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ మహిమ ఉంటుంది, అందుకే వాళ్ళకి కోపం రాకుండా మసులుకునేవారు. అప్పుడు ఈ దూర్వాసునికి నిజంగా చాలా కోపం వచ్చి ఈ విధంగా అంటున్నారు, చాలా చాలా కోపంగా మాట్లాడతారు, నువ్వు అదుమడవి, మరుజన్మలో పురుగై పుడతావు, నీవు భోజనానికి బదులుగా జలపానం చేస్తావు, ఇది భోజనంతో సమానమైందే కదా అంటున్నారు. చూడండి, నీవు అతిథిని విడిచి పూజించావు కాబట్టి నమ్మక ద్రోహం చేస్తావు, హరిభక్తులు అట్లా చేయొచ్చా, శ్రీహరి బ్రాహ్మణ అవమానం సహించడు కదా, మమ్మే అవమానిస్తావా నువ్వు, నన్ను అవమానించి శ్రీహరిని అవమానించినట్టే కదా, నీవేంటి హరినిందాపరులు మరొకరు ఎక్కడా ఉండరు, నీవు మహాభక్తునని నీకు చాలా గర్వంగా ఉంది కాబట్టి ఆ గర్వంతో నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి కూడా నన్ను నిర్లక్ష్యంగా చూసావు, జలపానం చేసావు, అంటే తులసిద్ధం తాగావు. అంబరీష, నీవు ఇట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావా, నీ వంశము కళంకం రాదా, నువ్వు ఇలా ఎందుకు చేసావు అని చాలా కోపంతో తిడతాడు అంబరీషుడు. అప్పుడు అంబరీషుడు అంటాడు, ముని కోపానికి చాలా గడగడ ఉడుకుతూ ముకుత హస్తాలతో ఆయన దండం పెట్టి, మహానుభావా, నేను ధర్మహీనుడను, నా అజ్ఞానంతో నేను ఈ పని చేశాను కాబట్టి నన్ను రక్షించండి, బ్రాహ్మణులకు శాంతమే ప్రధానం, మీరు
చాలా తపస్సు చేసిన వారు కదా, తపోజనులు కదా, దయదాక్షిణ్యాలు కలవారు కదా, నన్ను కాపాడండి అని పాదాల మీద పడతాడు అంబరీషుడు. దయదాక్షిణ్యాలు కలవారు కదా, నన్ను కాపాడండి అని చెప్పి దయాశూన్యం దుర్వాసుడు అండ్ ఆయన చాలా కోపం ఎక్కువ కదా అని చేత అంబరీషుడు అలా కాళ్ళ మీద పడినా కూడా ఆయన తోసి ఎడమకాలతో తన్ని దోషికి శాపమేయకుండా ఉండరాదు కాబట్టి నిన్ను నేను శపిస్తాను అని చెప్పని ఆయన తన కమండలతో నీళ్లు తీసుకుని శపించడానికి పూనుకుంటాడు. ఏమంటాడు చూడండి, నీవు మొదటి జన్మలో చేపగాను, రెండో జన్మలో తాపేలు గాను, మూడో జన్మలో పందిగాను, నాలుగో జన్మలో సింహం గాను, ఐదో జన్మలో వామనుడు గాను, ఆరో జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడు గాను, ఏడో జన్మలో మూడవైన రాజుగాను, ఎనిమిదో జన్మలో రాజ్యం కానీ సింహాసనం కానీ లేనిటి రాజుగాను, తొమ్మిదో జన్మలో పాషాణ మతస్థుని గాను, పదో జన్మలో పాపబుద్ధి గల ధైర్యని బ్రాహ్మణుడు గాను పుడతావు అని వెనుక ముందు ఆలోచించకుండా శపించేస్తాడు దూర్వాసుడు. ఎవరిని? అంబరీష్ని. ఈయన పాపం భయంతో గడగడలాడిపోతాడు అంబరీషుడు. గడగడలాడిపోయి శాపనాకారాలు ఏమీ కూడా విండు. వెంటనే ఆయన రెండు చెవులు మూసేసుకుంటాడు, ఆయన నామమే తలుచుకుంటూ ఉంటాడు, ఆయన భగవంతునే ప్రార్థించుకుంటూ ఉంటాడు. అసలు ఈయన ఎన్ని మాటలన్నా ఈయన ఇచ్చిన శాపనాకారాలు ఏది కూడా ఆయన వినలేదన్నమాట. చూడండి తర్వాత విష్ణుమూర్తి ఏం చేశాడు చూద్దాం. ఇంకా కోపం తగ్గలేదు ఆయనకి. 10 శాపనాకారాలు ఇచ్చారు, అయినా కూడా ఇంకా కోపం తగ్గలేదు. ఇంకా శపిద్దామని కమండలం పైకెత్తి నీళ్ళు జల్లడానికి సిద్ధంగా ఉంటాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపాన్ని వృధా కాకూడదు కదా, మరి ఆయన శపించింది ఖచ్చితంగా జరిగే తీరాలి. అందుకని వెంటనే ఆయన వృధలో ప్రవేశించి మునివర్య అంబరీషుని వృధలో ప్రవేశిస్తాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. అట్లా నేను ఈ శాపం అనుభవిస్తాను అని ప్రాధేయపడతాడు. కానీ మరి ఎందుకంటే అంబరీషుడు వింటలేదు కదా, ఈయన దూర్వాసుడు మహామని ఇచ్చిన శాపనాకారాలు ఏది కూడా అంబరీషుడు వింటలా అని చెవులు మూసుకుని హరినామస్మరణమే చేస్తున్నాడు. అప్పుడు ఇంకేంటి, బ్రాహ్మణ శాపం వృధా కాకూడదు, ఆయన ఏమట్లన్నా జరిగిపోతాయి. ఇప్పటికే 10 జన్మలు ఎంతమంది శాపనాకారాలు ఇచ్చాడు, రకరకాల జన్మలు. మరి అలాంటప్పుడు ఇంకా ఇంకెన్ని శాపనాకారాలు ఇచ్చాడని భయపడి వెంటనే ఏం చేస్తాడంటే విష్ణుమూర్తి అంబరీషుని యొక్క హృదయంలో ప్రవేశించి మునివర్య అట్లనే మీ శాపం అనుభవిస్తానని ప్రాధాన్యపడతాడు. కానీ దూర్వాసుడు ఇంకా కూడా కోపం పెంచుకుంటున్నాడు, కానీ ఇంకా కోపం తగ్గలేదు, ఇంకా శపిస్తున్నాడు. శ్రీమన్నారాయణ తన సుదర్శన చక్రాన్ని పంపించినప్పుడు ఇంకా ఆపడానికి ప్రయత్నించాడు, అయినా కూడా ఆయన ఇంకా శపించబోతుంటే వెంటనే విష్ణువు చేత సుదర్శన చక్రం ఉంటుంది కదా, దాన్ని పంపిస్తాడు. ఆ సుదర్శన చక్రం కోటి సూర్యప్రభలతో అగ్ని జ్వాలలు రక్కుతూ దూర్వాసుడిపైకి పడబోయింది. అంత దూర్వాసుడు ఆ చక్రాన్ని తనను మత్స్యయునని తలంచి, అంటే మరి విష్ణుమూర్తి చక్రం కదా, విష్ణుమూర్తి చక్రానికి చక్రాయుధం, దానికి ఎదురే లేదు సుదర్శన చక్రం, అది ఆ సుదర్శన చక్రంకి ఎదురలేదు కాబట్టి ఇంకా అతనికి భయం వేసేస్తుంది దూర్వాసునికి. అప్పుడు ప్రాణాలు ప్యాస్తోటి బ్రతుకు జీవుడాన్ని పరిగెడుతూ ఉంటాడు. మహాతేజస్తో చక్రాయుధం దూర్వాసుని వైపుకి తరుముకుంటూ వస్తుంది. అలాగా అన్ని లోకాలు తిరుగుతాడు అతను. ఆ చక్రం ముందు దూర్వాసుడు, వెనకాల చక్రం దగ్గరికి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ప్రాధేయపడతాడు, అందరు దేవతలందరినీ ప్రార్థిస్తాడు, తన కాపాడమని భూలోకంలో ఉన్న మహాములందరినీ ప్రార్థిస్తాడు, దేవలోకానికి కూడా వెళ్తాడు, దేవేంద్రుడిని, బ్రహ్మలోకాల్లో బ్రహ్మని, కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని కూడా అతను ప్రార్థిస్తాడు. అయినా కూడా ఎవరి వల్ల కాదు, ఆ చక్రాయుధాన్ని ఎవరూ ఆపలేకపోతారు. అప్పుడు దూర్వాసుని ఎవరూ కూడా కాపాడలేకపోతారు. అప్పుడు తర్వాత అధ్యాయంలో మనము 26వ అధ్యాయంలో దూర్వాసుడు శ్రీహరిని శరణ పెడతాడు, అది ఆ తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాము. ఈ అధ్యాయం ఇంతటితో సమాప్తం. ఇటు శ్రీ స్కాంత పురాణాంతర్గత వశిష్ఠ ప్రవక్త కార్తీక మహత్య మండలి 25వ రోజు పారాయణం సమాప్తం. స్వస్తి. అందరికీ ధన్యవాదాలు.